శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం తేదేప సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అప్పలనాయుడు తొలుత ఎర్రం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ నడుమ జన్మదిన వేదిక వద్దకు టీడీపీ నాయకులు అభిమానులతో చేరుకున్నారు. రాజకీయ మహానేతగా మరి అరంగేట్రం చేయవలసిందిగా వారి యొక్క ఆశీర్వచనాన్ని మరి సందర్భంగా అందరూ కూడా 1 2 3 హ్యాపీ బర్త్డే టు యూ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే చరిత్ర సృష్టించిన కుటుంబం, 11 సార్లు ఆ కుటుంబం శాసనసభలో కల్పించడం జరిగింది. 11 సార్లు కూడా శాసనసభకి ఎన్నికై శివాజీ గారు కూడా మంత్రిగా శాసనసభ్యులుగా అనేక సేవలు అందించి తెలుగుదేశం పార్టీని మళ్ళీ 2024లో అధికారంలో రావాలని నిత్యం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అందరూ కూడా వచ్చి ఆ రోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. వారందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, మా కుటుంబం తరఫున మంచి ఆదరణ అభిమానాన్ని శక్తిగా మార్చుకొని ఈ నియోజకవర్గం చేస్తున్న సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ఇతర పర్యటనలు అవ్వచ్చు, ఏ పర్యటనలో కూడా శక్తివంతంగా తయారయ్యి ప్రతి ఒక్కరింటికి వచ్చి ఈ కష్టభాల్లో నేను పాల్పంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇదే సపోర్ట్ని మీరు ఇస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ కుటుంబ సభ్యుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చి ఈరోజు గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి, నియోజకవర్గం వాటర్ ప్రతి ఒక్కరికి, అలాగే ప్రజలకి, క్యాడర్కి అందరూ కూడా